ఫిడెల్ కాస్ట్రో, చెగువేరా ఈ పేర్లు ఒకనాడు భారత్లో చాలా ఫేమస్, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. పాత తరానికి చెందిన చాలా మందికి పెద్ద హీరోలు ఈ కమ్యూనిస్టు విప్లవ యోధులు. నేటికి యూత్ బైక్ల మీద, వాళ్ల దుస్తుల మీద చెగువేరా ఫోటోలు కనిపిస్తూనే ఉంటాయి. క్యూబా విప్లవం విజయవంతమయ్యాక తొలిసారి 1959 ఫిబ్రవరి 16 ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు ఫిడెల్ కాస్ట్రో. ఆ తర్వాత కాస్ట్రో మంత్రివర్గంలో చేరారు చెగువేరా. క్యూబా విప్లవంలో కాస్ట్రో సహచరుడిగా ఆయన వ్యవహరించారు. అసలు క్యూబా ఎవరి పాలనలో ఉండేది? క్యూబా విప్లవం ఎందుకు తలెత్తింది? అందులో ఫిడెల్ కాస్ట్రో పాత్ర ఏంటో ఈనాటి ఎక్స్ప్లెయినర్ వీడియోలో చూద్దాం. హలో వ్యూవర్స్, నేను ప్రీతి. వెస్టిండీస్ ద్వీప దేశమైన క్యూబా విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం కన్నా కాస్త చిన్నది. 1492 యూరప్ నుంచి క్యూబాకు సముద్ర మార్గం కనుగొన్నారు క్రిస్టోఫర్ కొలంబస్. 1511 నాటికి అది స్పెయిన్ వలసగా మారింది. ఆ తరువాత ఆఫ్రికన్ ప్రజలను బానిసలుగా క్యూబాకు తరలించడం ప్రారంభించారు యూరోపియన్లు. 1868-78 మధ్య జరిగిన స్వాతంత్ర్య పోరాటం ఫలితంగా కొన్ని సంస్కరణలకు అంగీకరించింది స్పెయిన్ వలసవాద ప్రభుత్వం. ఇందులో భాగంగానే 1886 బానిసత్వాన్ని రద్దు చేశారు. 1898 స్పెయిన్ ఓడించి క్యూబాను స్వాధీనం చేసుకుంది అమెరికా. 1902 అమెరికా నుంచి స్వాతంత్ర్యం పొందినా క్యూబా రాజకీయ వ్యవహారాల్లో అమెరికా జోక్యం మాత్రం ఆగలేదు. క్యూబా స్వాతంత్ర్య పోరాటంలో సైనిక జనరల్గా ఉన్న హెరార్డో మాచావో ఆ తర్వాత దేశ అధ్యక్షుడయ్యారు. కానీ ఆయన నియంతగా మారడంతో 1933 సార్జెంట్ ఫల్హన్సియో బటిస్టా నేతృత్వంలోని సైన్యం మాచావో ప్రభుత్వాన్ని కూలదోసింది. ఆ తర్వాత క్యూబా అధ్యక్షునిగా పగ్గాలు చేపట్టారు బటిస్టా. 1933-44 మధ్య క్యూబా అధ్యక్షునిగా బటిస్టా ఉన్నారు. 1944 క్యూబా అధ్యక్షునిగా దిగిపోయిన తరువాత అమెరికాలో కొంతకాలం నివసించారు బటిస్టా. ఆ తర్వాత క్యూబాలో అవినీతి పెరిగిపోవడంతో పాలన గాడి తప్పింది. దాంతో మళ్లీ సైన్యం సాయంతో 1952 నాటి ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చారు బటిస్టా. ఆ తర్వాత నిరంకుశ పాలనకు ఆయన తెరతీశారు. అధికారాన్ని కాపాడుకోవడానికి అమెరికా సాయం తీసుకున్న బటిస్టా అమెరికన్ కంపెనీలకు క్యూబా గనులు, చక్కెర పరిశ్రమను కట్టబెట్టారు. కార్మికులను, పౌర హక్కులను, పత్రికా స్వేచ్ఛను హరించడం, ప్రత్యర్థులను హత్య చేయించడం వంటి క్రూర చర్యలకు పాల్పడ్డారు బటిస్టా. 1926 పుట్టిన ఫిడెల్ కాస్ట్రో క్యూబాలో జరుగుతున్న పోరాటాలు, విప్లవాలను చూస్తూనే పెరిగారు. ప్రెసిడెంట్ రామన్ గ్రో అవినీతి పాలనకు వ్యతిరేకంగా నిరసనలకు దిగిన వారిలో యువ కాస్ట్రో కూడా ఒకరు. సంపన్న కుటుంబంలో పుట్టిన క్రమంగా మార్క్స్ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు కాస్ట్రో. క్యూబా ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు కారణం పెట్టుబడిదారీ విధానమేనని నమ్మిన కాస్ట్రో ప్రజా తిరుగుబాటు ద్వారానే దానికి పరిష్కారం లభిస్తుందని బలంగా విశ్వసించారు. బటిస్టా ప్రభుత్వం అమెరికాతో చేతులు కలిపి సోషలిస్టు సంఘాలను అణచివేస్తున్న తీరును కాస్ట్రో వ్యతిరేకించారు. రహస్యంగా బటిస్టా పాలనకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించిన కాస్ట్రో తొలిసారి 1953 జూలైలో ఆయుధాల కోసం ఒక సైనిక శిబిరంపై దాడి చేశారు. ఆ దాడి విఫలం కావడంతో ఫిడెల్ కాస్ట్రో, ఆయన సోదరుడు రౌల్ కాస్ట్రో జైలు పాలయ్యారు. 15 ఏళ్ల పాటు వారికి జైలు శిక్ష పడింది. కానీ 19 నెలల తరువాత 1955 క్షమాభిక్ష మీద బయటకు వచ్చారు కాస్ట్రో సోదరులు. జైలు నుంచి బయటకు వచ్చిన కాస్ట్రో విప్లవ మార్గాన్ని వీడలేదు. బటిస్టా అణచివేతలను తప్పించుకునేందుకు మెక్సికో పారిపోయారు కాస్ట్రో. అక్కడ కాస్ట్రోకు మరొక కమ్యూనిస్టు విప్లవ యోధుడు చెగువేరా తోడయ్యారు. 1956 నవంబర్లో చెగువేరా రౌల్ కాస్ట్రోతో సహా 81 మంది సాయుధులతో కలిసి క్యూబాకు వచ్చారు ఫిడెల్ కాస్ట్రో. కానీ బలమైన బటిస్టా సైన్యాన్ని నేరుగా ఎదుర్కొనే శక్తిలేని కాస్ట్రో బృందం సియర్రా మాయిస్త్రా పర్వత సానువులను స్థావరంగా చేసుకుని గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించింది. రోజులు గడిచే కొద్దీ క్యూబా విప్లవ పోరాటంలో చేరే తిరుగుబాటుదారుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. మరొకవైపు బటిస్టా సైన్యం బలహీనపడటం ప్రారంభించింది. దీంతో వరుస విజయాలు సాధిస్తూ వచ్చారు కాస్ట్రో. కాస్ట్రో నేతృత్వంలోని విప్లవ పోరాట బలగాలు 1959 జనవరిలో క్యూబా రాజధాని హవానాలో అడుగుపెట్టాయి. అప్పటికే దేశం విడిచి పారిపోయారు బటిస్టా.
కేవలం 800 మంది గెరిల్లా యోధులతో 30,000కు పైగా ఉన్న బటిస్టా సైన్యాన్ని ఓడించడం ఒక చరిత్రగా మిగిలిపోయింది. అయితే కాస్ట్రో అధికారం చేపట్టిన తరువాత 100,000 మంది బటిస్టా మద్దతుదారులకు మరణశిక్ష విధించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.